హలో అండి అందరికీ. ఈరోజు మనతో శశాంక్ గారు ఉన్నారు, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ నుంచి. అండ్ మనం కెనడాలో డిప్లొమాస్ బీటెక్ అయిపోయిన తర్వాత లేదా యూజీ ఇండియాలో అయిపోయిన తర్వాత జాయిన్ అవడం గురించి డిస్కస్ చేస్తాం. శశాంక్ గారు, ఈ డిప్లొమాస్ అనేవి ఎవరు తీసుకుంటుంటారు, ఇంకా ఎందుకు తీసుకుంటారు కొంచెం చెప్తారా? షూర్ అండి. యాక్చువల్లీ డిప్లొమాస్లో 3 టైప్ ఆఫ్ డిప్లొమాస్ ఉంటాయండి. పోస్ట్ సెకండరీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. జనరల్లీ కెనడా వచ్చేసండి టెక్నికల్ డిప్లొమా మార్కెట్ అండి. 12th వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత వాళ్ళు పెయిడ్ ఎడ్యుకేషన్, కాబట్టి ఏదైనా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ టెక్నికల్ డిప్లొమా చేసుకొని వాళ్ళు ఫుల్ టైం జాబ్కి వెళ్ళిపోతారండి. ఆఫ్టర్ 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మళ్ళీ వచ్చి బ్యాచిలర్స్ ఫినిష్ చేసి మళ్ళీ మాస్టర్స్ ఫినిష్ చేయడం అలా ఉంటుందండి కెనడాలో. బట్ ఇండియాలో మన డిగ్రీ బీటెక్ చదివిన పిల్లలు, చాలామంది పిల్లలు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డిప్లొమాస్, పీజీ డిప్లొమాస్కి వెళ్తారండి. ఎందుకంటే ఒక సింగిల్ సబ్జెక్ట్, లెట్స్ టేక్ కంప్యూటర్ సైన్స్, ఇందులో కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ గేమింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, కంప్యూటర్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. మనం ఒక మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి సబ్జెక్ట్స్ అన్నీ ఒక్కొక్క సింగిల్ సబ్జెక్ట్లో చదువుకుంటాం, కానీ ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావడానికి ఒక సింగిల్ సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఒక సింగిల్ సబ్జెక్ట్ పైన 2 ఇయర్స్ ఇన్ డీటెయిల్గా ఒక స్టూడెంట్ని ఫ్రేమ్ చేసి కోర్స్ నేర్పించి ఇంటర్న్షిప్లో కూడా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ రెడీ చేసి ఒక ప్రాక్టికల్ జాబ్కి ఒక కోర్స్ రెడీ చేస్తుందండి. అంటే ఇట్స్ రియల్ టైమ్ డిప్లొమా అండి ఇది. సో యూఎస్లో 5000 యూనివర్సిటీస్ ఉన్నాయి, కెనడాలో 60-70 యూనివర్సిటీ ఉన్నాయి. అందులో 20-30 మాత్రమే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మన ప్రొఫైల్కి అడ్మిషన్ ఇస్తాయి. సో అడ్మిషన్ కెనడాలో మాస్టర్స్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి. 75% ఉండాలి, 6.5-7 ఐఎల్స్ ఉండాలి, కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండాలి. సో అడ్మిషన్ అంత ఈజీగా రాదు. కాబట్టి మన ఇండియన్ పిల్లలు ట్రెండ్ అంతా డిప్లొమా, పీజీ డిప్లొమాస్కి వెళ్తారండి. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అన్ని టొరంటోలో వ్యాంకవర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక యూజీ డిప్లొమా లేదా అదే పోస్ట్ సెకండరీ డిప్లొమా ఏదైతే మీరు చెప్పారో, బీటెక్ స్టూడెంట్స్, ఆల్రెడీ నేను బీటెక్ చేశాను కదా, ఎందుకు నేను మళ్ళీ ఈ డిప్లొమాకి వెళ్ళాలి కొంతమంది ఫీల్ అవుతుంటారు, దీని గురించి మీరు ఏం చెప్తారు మామూలుగా? షూర్ అండి. ఇప్పుడు బీటెక్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఎక్కడ ఇన్ డీటెయిల్గా డేటా సైన్స్ గురించి, ఇన్ డీటెయిల్గా సైబర్ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఎక్కడ చదువుకొని ఉండరు. కానీ మళ్ళీ వాళ్ళు ఈ సబ్జెక్ట్కి వెళ్తే మళ్ళీ గ్రౌండ్ రియాలిటీ నుంచి, ఏబీసీ నుంచే చదువుకోవాలి. కాబట్టి ఒక న్యూ టెక్నికల్ డిప్లొమా తీసుకొని వెళ్ళడం వల్ల వీసా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన లైఫ్లో కూడా ఆ కోర్స్ 2 ఇయర్స్ చదివినందుకు 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది, ప్లస్ మనకు అందులో మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు రోబోటిక్స్ కానీ, ఈ న్యూక్లియర్ సైన్స్ కానీ, ఈ న్యూక్లియర్ ఎనర్జీ కానీ, పెట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ డిప్లొమాస్ న్యూ టెక్నాలజీస్ మార్కెట్లు. సో వీటిలో వెళ్ళడం ఎటువంటి తప్పు లేదండి. మాస్టర్సే వెళ్ళాలి అంటే మీ ప్రొఫైల్ బాగుండి, మీరు చాలా స్టూడియస్ అయ్యి పార్ట్ టైం లేకపోయినా మా ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరు మాస్టర్స్కే వెళ్ళండి. లేదు, నేను యావరేజ్గా చదువుకుంటాను, నాకు అక్కడ డిప్లొమా చేసి వర్క్ పర్మిట్ వచ్చి నెలకు 3 లక్షల శాలరీతో జాబ్ వచ్చి పిఆర్ వస్తే చాలు అనుకుంటే మీరు డిప్లొమాకి వెళ్ళినా, పీజీ డిప్లొమాకి వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ శశాంక్ గారు ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు డిప్లొమా కోసం వెళ్ళాలా లేదా ఏది వెళ్ళాలనేది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్.